ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టున్నాయిగా ఫ్లూయెంట్గా అందుతున్నాయి సఫిషియెంట్గా అందుతున్నాయి మూడు రాజధానులు చేస్తేనే బాగుంటుంది నా ఒపీనియన్ అయితే నా ఒపీనియన్ అయితే మూడు రాజధానులు అయితే హ్యాపీ ఎందుకనంటే ఒక చోటే కాకుండా మూడు చోట్ల ఉంటుంది కదా ఇబ్బంది ఉండదు ఎవరు మోసం చేశారు ఆయన నమ్మారు మోసపోయారు దానికి ఎవడేం చేస్తాడు ఇప్పుడు ఆయన బాగా చేసిస్తానంటున్నాడుగా జగన్ కూడా మాకు అట్లా కాదు రాజధాని కావాలంటే నీకు కావాల్సింది ఏంటి ఫ్లాట్లు చేసిస్తానంట బాగు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తానంటున్నాడు కదా మనకి ప్రాబ్లం ఏంటి వీళ్ళకి రైతులు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ ఓ 10% కూడా లేరు మాట్లాడాలి కానీ అసలు సీఎం దగ్గరికి రెండు సార్లు మూడు సార్లు కవర్ పెట్టినప్పుడు వెళ్ళాలి నా ప్రాబ్లం నీ దగ్గరికి ఉన్నప్పుడు నీ దగ్గరికి నేను రావాలి కదా నాకు ఏదైనా డబ్బులు అవసరం నీ దగ్గరికి వచ్చి అడిగితే నీకు తెలుస్తుంది నా బాధ ఏంటో ఏం తెలియకుండా ఇక్కడ కూర్చొని నాకు డబ్బులు కూడా నీకెక్కడ తెలుస్తుందో తెలియదు కదా ఏదైనా అంతే ఇప్పుడు అది ఎలా జరిగిందో ఏంటో ఎవరికి తెలియదు ఇంతకుముందు మరి చంద్రబాబు గవర్నమెంట్లో కూడా 70 ఏళ్ల చరిత్ర కలిగి వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో ఒకటి పోయింది కదా వెస్ట్ గోదావరిలో ఒకటి తగలబడిపోయిందిగా దాన్ని కప్పెట్టి మసిపూసి మారేడుగా చేశారు అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎట్లా కట్ట పబ్బం కట్టుకొని ఇక్కడ ఎంతో కొంత ఒకటో రెండో సీట్లు సంపాదించుకోవాలి వాళ్ళ ప్రాపకం సంపాదించుకొని వాళ్ళ వ్యవహారం అది పవన్ కళ్యాణ్ గారికి ఎట్లాగూ ఏమీ లేదు ఇప్పుడు మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఎలాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేసేస్తాడు ఆయన సిబిఐకి అప్పచెప్పాలనగా సిబిఐకి అవ్వగానే మళ్ళీ మూసుకొని కూర్చున్నాడు మళ్ళీ దాని మీద కామెంట్ లేదు ఏం చేస్తాడు ఇంకా ఎక్కడ ఎక్కువైనా ఏమి ఎక్కువైనాయి ఎవడెవడ చేశాడు ఎక్కడ ఉన్నాయి ఆయన ప్రూఫులు చూపించమనండి అని దాడులు ఎక్కువైనాయని ఎవరన్నారు వాళ్ళు ప్రూఫులు చూపించండి ఎన్ని దాడులు జరిగినాయి చంద్రబాబు నాయుడు హయాంలో మరీ అడ్డగోలుగా కోసేశారుగా దాడులు అంటే ఇప్పుడు నువ్వు నేను కొట్టుకున్నావు ఇది రాజకీయంగా ఎట్లా సరిపోద్ది నువ్వు వచ్చి నన్ను ఏది అడిగావు నేను మీరు నేను ఏదో అడిగితే మీరు అది చెప్తారంటే అన్నాను మన ఇద్దరు గొడవగా మన ఇద్దరు గొడవ రాజకీయానికి సంబంధం ఉంది దాడులు ఎవరు చేశారు గవర్నమెంట్ ఏమైనా దాడులు చేసింది వాళ్ళ మీద వాళ్ళు ఎవరు ఇంటర్నల్ గొడవలు అంటే కొట్టుకుంటారు దాన్ని దీనికి పూర్తిస్తే ఎట్లాగా రాజకీయానికి దానికి సంబంధం లేదు కదా గుళ్ళు ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ తెలియదు ఎవడో కావాలని చేశాడు ఎవడో తెలియదు దాన్ని రాజకీయం చేసి అది చేసి ఇది చేసి ఎవరు చేశారు ఏంటో తెలుస్తారుగా సిబిఐకి ఇచ్చారు కదా ఇప్పుడు ఇంకా వాలంటీర్ వ్యవస్థ నాకు తెలిసి అయితే నా పర్సనల్ ఒపీనియన్ సూపర్గా ఉంది ప్రతి దానికి ఇంటికి వచ్చి అడుగుతున్నారు చేస్తున్నారు అది లోకేష్ కింద పడుకోవడానికి సరిపోతాడు ఇంకాడేం లేస్తాడంటే లేసే పరిస్థితి లేదు కూర్చొనే లేడయ్యా ఏం చేస్తాడు మాట్లాడడం చేత కాదు గ్యాదరింగ్ లేదు చచ్చిపోతాడండి చేయలేడు ఆయన వల్ల కాని పని అది ఎట్లా చేస్తాడు ఆయనకి ఎట్లా ఉంది ఆయన స్టామినా అయ్యేది హైలీ ఇంపాసిబుల్ అది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి